తంబలపల్లి నియోజకవర్గం పెద్దమన్నె మండలంలో దళితుల భూములు ఆక్రమించి వారిపైనే దాడులు చేస్తున్న దౌర్జన్య పరుల నుంచి రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పెద్దమన్నె రెడ్డివారిపల్లికి చెందిన బాధిత దళిత రైతులతో కలిసి చిత్తూరు జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డెబ్బై సీట్ల పట్టాభూమి ఉంది, అది మన ఆయన పెడతా నీ విధానంలో మనం దాని మీద డీకెట్ పోయి రెండు ఎకరాలు నా నవలే ఉంటే నా నాదిని ఆక్రమించుకుని మామూలు కొట్టి అనుకుని చేసినాడు. వేరే వాళ్ళు మా యొక్క కృష్ణమ్మని ఆ భూమిని కూడా ఆక్రమించుకున్నాడు. నా నాలుగు ఎకరాలు ఎనభై సీట్లు బావి భూమి మా భార్యను కొట్టి రాళ్ళతో ఆడుకుంటాడు మాట్లాడినాడు. కలగ పేరెత్తి పళ్ళు కూడా పిలిచి మాదపల్లి హాస్పిటల్లో ఉండాలి. మండలంలో భూ ఆక్రమణలో పెట్టరేగిపోతా ఉన్నాయి. ఇది రెవెన్యూ అధికారులకు తెలియకుండా జరిగింటుందని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్దమండ్యం మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోనే దాదాపు 25 ఎకరాలకు పైగా ఉన్నటువంటి గయాలు భూమిని ఒక అతను ఆక్రమించేశాడు. అంతేకాకుండా దాని పక్కనే ఉన్నటువంటి దళితుల పేరుతో పట్టాలుండి రికార్డుల్లో ఉండి ఈ రోజుకి 1B లో వాళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ భూముల్ని కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆక్రమించేసుకున్నారు. ఇట్లా అంతేకాకుండా ఇప్పుడు కొంత గొప్ప అనుభవంలో పెట్టుకున్నటువంటి దళితుల భూములను కూడా ఆక్రమించేసుకొని నాకు దారి లేదు, నన్ను వదిలేసి నాకు దారి కోసం వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నటువంటి ఒక మనిషికి రెవెన్యూ అధికారులు వత్తాస పలుకుతున్నారు. ఇది గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే రెవెన్యూ అధికారుల కోసం ఈ దళితులు కాలా వేళ్లా పడుతున్నా వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈరోజు కబ్జాదారులకే వత్తాస పలుకుతున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి దీని మీద మదనపల్లిలో జరుగుతూ మదనపల్లి రెవెన్యూ సబ్ కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పెద్దమండ్యం మండలంలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా నిన్న లక్ష్మీనరసమ్మ అనేటటువంటి మహిళ తన పొలంలో పనిచేసుకుంటా ఉంటే నా మాకు దారి అడ్డం దారి లేకుండా నా పొలాన్ని అడ్డం పడుతున్నావా అని చెప్పే పద్ధతుల్లో ఆమెను కులం పేరుతో దూషించడమే కాకుండా ఆమె మీద దాడి చేసి ఆ మూతి పనులు రాలిపోయేటట్టుగా కొట్టి ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఆమె ఈరోజు కేసు కట్టేసి చేతులు దులుపుకుంటాం అనేది కాకుండా ఆయన్ని కఠినంగా శిక్షించాలి, ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ భూముల ఆక్రమణల పైన